ఫార్మా అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది వాళ్లకు కేజీహెచ్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు నిన్న ఇద్దరు మృతి చెందారు ఇద్దరు కార్మికులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున సాహితీ ఫార్మా ప్రమాదంపై అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం నేడు ఎంక్వైరీ టీమ్ స్పాట్కు వెళ్లనుంది ఇథనాల్ సహా ఇతర రసాయనాలను శుద్ధి చేసి పరిశ్రమలకు అందిస్తోంది సాహితీ ఫార్మా షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు అధికారులు ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు నిన్న సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు వాళ్ళిద్దరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం అలాగే మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో కేజీహెచ్ హాస్పిటల్ నుండి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి ఆ నలుగురి పరిస్థితి కూడా ఎట్లా ఉంది ఎలాంటి ట్రీట్మెంట్ అందుతోంది యశ్వది నిన్న జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం ఓవరాల్ గా ఏడు మంది కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు అందులో ఆరుగునే నిన్న ఇక్కడ తీసుకురాక ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం నలుగురిని కూడా విశాఖలోని కేజీఎస్ సిఎస్ఆర్ బ్లాక్ లో అత్యవసర వైద్యం అయితే అందిస్తున్నారు ఐసీఏలు అయితే మాత్రం వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఎవరైతే నోకరాజు అనే వ్యక్తికి తొంభై శాతం వరకు కూడా పూర్తిగా గాయాలు అవడంతో అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది మరొక ముగ్గురికి కూడా అరవై శాతం కాళ్ళని గాయాలతో ఇక్కడ చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం హెల్త్ బులెటిన్ మరి కాసేపట్లో విశాఖ కేజీహెచ్ వైద్యులు అయితే మాత్రం విడుదల చేసే అవకాశం ఉంటుంది నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఓవర్గా ఏడు మందిలో ఆరుగురు ఇక్కడ ఇచ్చారు ఇంకొక అతను కూడా వేరే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఈ ఆరుగురు పరిస్థితి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా విస్మంతంగా ఉందని కూడా చెప్తున్నారు నిన్న ఒకరు వైద్యం పొందుతూ చనిపోగా మరొకరు వస్తున్న మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది సత్యబాబు తిరుపతి వీళ్ళిద్దరు కూడా చనిపోయారు వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఎక్స్ ప్రకటించింది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇక్కడ సిఎస్ఆర్ బ్లాక్లోనే వైద్యం అయితే పొందుతున్నారు మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రమాదం జరిగినప్పుడు ఇలా కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం నిన్న వీళ్ళందరినీ కూడా అత్యవసరంగా ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే ఉందో ఈ విభాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి వారి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో సిఎస్ఆర్ బ్లాక్ తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మరి కాన్సెప్ట్లో టీడీపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే క్షతగాత్రలో ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ అరవై శాతం కాలినటువంటి గాయాలతో ఎవరైతే మిగతా ముగ్గురు ఉన్నారో వారి పరిస్థితి కూడా విష విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రం కార్మికులు భారీగా గాయాలతో అయితే మాత్రం ఇక్కడ చేరుకున్నారు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఆ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ఆ ఎఫెక్ట్ వల్ల చాలా వరకు బాడీ మొత్తం కూడా చర్మం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది అరవై శాతం గాయాలతో తొంభై శాతం గాయాలతో ఒకడికి వచ్చినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు చనిపోయారు ప్రస్తుతం నలుగురికి అయితే మాత్రం అత్యవసర వైద్యం అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చిరంజీవి